सिद्दिपेट कलेक्टर पी वेंकटराम रेड्डी तन पदवी की राजीनामा चेशारु आ राजीनामा प्रभुत्वं वेंटने आमोदं तेलिपिंदि ఆయన టిఆర్ఎస్ లో చేరతారన్న ప్రచారం జరుగుతోంది ఆయన ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేల కోటా నుంచి పోటీ చేస్తారా లేకపోతే స్థానిక సంస్థల నుంచి పోటీ చేస్తారా అన్నది ఇంకా నిర్ధారణ కాకపోయినా ఆయన ఖచ్చితంగా ప్రజాప్రతినిధి అవుతారన్న ప్రచారం జరుగుతోంది ఆయన మొదటి నుంచి కేసీఆర్ అభిమాని అందువల్ల ఎమ్మెల్యే కోటాలో అయితే నవంబర్ 29న ఎన్నికలు జరుగుతాయి ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి స్థానిక సంస్థల కోటాలు అయితే డిసెంబర్ 10న ఎన్నికలు జరుగుతాయి 12 స్థానాలు ఖాళీగా ఉన్నాయి ఆయన కరీంనగర్ ప్రాంతానికి చెందినవాడైనా మెదక్ ప్రాంతంలో ఆయనకు పలుకుబడి ఉండటం వల్ల అక్కడి నుంచి స్థానిక సంస్థలకు పోటీ చేయవచ్చునన్న ప్రచారం జరిగింది 1996 లో స్టేట్ సర్వీస్ లో క్లాస్ 1 అధికారిగా చేరిన ఆఫీసర్ గా చేరిన వెంకటరామరెడ్డి స్టేట్ సివిల్ సర్వీస్ కోటా నుంచి 2006-07 లో ఐఏఎస్ క్యాడర్ లోకి వెళ్ళారు వివిధ హోదాల్లో పనిచేశారు ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి దగ్గర కూడా చాలా కీలకమైన పదవుల్లో చేశారు ఆయన ప్రభుత్వంలో తర్వాత కేసీఆర్ వచ్చినాక కేసీఆర్ కి చాలా సన్నిహితమయ్యారు సంగారెడ్డి సిద్దిపేట సిరిసిల్ల కలెక్టర్ గా కూడా చాలా కాలం పనిచేశారు మల్లన్న సాగర్ అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మల్లన్న సాగర్ రిజర్వాయర్ కట్టడానికి అవసరమైన భూములు సమీకరించడంలో ఆయన కీలక పాత్ర వహించారు అయితే ఆ భూములు సమీకరించడంలో తాను చాలా చురుకైన పాత్ర వహించానని వెంకటరామరెడ్డి సగర్వంగా చెప్పుకుంటూ ఉంటే అక్కడ ఆయన హైకోర్టులో చివాట్లు తిన్నారు జరిమానా కూడా వేశారు భూసేకరణలో వివాదాలు చెలరేగాయి భూసేకరణ వివాదం సానుకూలంగా సామరస్యంగా పరిష్కరించకుండా అధిక రాజ రైతులపై దౌర్జన్యం చేశారన్న ఆరోపణ కూడా ప్రభుత్వంపై ఉన్నది బలప్రయోగం చేయటం హైకోర్టులో కేసులు ఇవన్నీ ప్రజల ఎరుకలోనే ఉన్నాయి కేసీఆర్ పాదాలకు మొక్కినప్పుడు ఆయన రాష్ట్ర వ్యాప్తంగాను దేశవ్యాప్తంగా కూడా వార్తల్లోకి ఎక్కారు ఒక సర్వీసులో ఉన్న అధికారి అధికారిక కార్యక్రమంలో ఎలా మొక్కుతారో అది ముఖ్యమంత్రికి ఐఏఎస్ అధికారి ఎలా మొక్కుతారో అన్న విమర్శలు చెలరేగాయి అక్కడ బీజేపీ కాంగ్రెస్ నాయకులే కాకుండా ఇతరులు కూడా మామూలు తటస్థ మేధావులు కూడా ఆ వైఖరిని నిరసించారు ఆయనకి ముఖ్యమంత్రి పట్ల ప్రత్యేక గౌరవం ఉంటే ఆయన ప్రైవేటు ఫంక్షన్లలో అలాంటి తన విశ్వాస విధేయ గౌరవ ప్రదర్శన చేయవచ్చు కానీ ఎందుకు ఇలా ప్రవర్తించాడు అన్న విమర్శలు అప్పట్లోనే చెలరేగాయి కాంగ్రెస్ వారు ఇప్పుడు ఆయన రాజీనామా చేసి ఎమ్మెల్సీకి పోటీ చేస్తారన్న వార్తలు రాగానే బీజేపీ కాంగ్రెస్ నాయకులు మళ్లీ తీవ్రంగా ధ్వజమెత్తుతున్నారు తాము ముందే చెప్పామని ఆయన టిఆర్ఎస్ ఏజెంటుగా వ్యవహరిస్తున్నారని కూడా మళ్లీ చెప్పారు నిజానికి దుబ్బాకలో ఈయనే టిఆర్ఎస్ అభ్యర్థి అవుతారన్న ప్రచారం ఒక దశలో జరిగింది కానీ అప్పుడు అలా జరగలేదు ఇప్పుడు రాజీనామా చేసి ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు అందింది ఈ కాలు మొక్కడం రాష్ట్రపతి సిబ్బంది వ్యవహారాల శాఖకు ఆ ఫైల్ ను పంపించారు సిబ్బంది వ్యవహారాల శాఖ ఈయన వివరణ కోరిందో లేదో తెలియదు తెలంగాణ రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని ఈయన అంటున్నారు అయితే ధరణిలో సమస్యలను పరిష్కరించడానికి ఈయన ప్రత్యేకంగా నియమిస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది అలాగైతే వరి వేయవద్దు వరి విత్తనాలు అమ్మవద్దు వరి విత్తనాలు అమ్మితే దుకాణాలను బంద్ చేస్తానని కలెక్టర్ గా హెచ్చరించినప్పుడు ఆయన మళ్లీ వార్తల్లోకి ఎక్కారు తీవ్ర విమర్శలకు గురయ్యారు అయితే ఆయన ఈ కమిట్మెంట్ కేసీఆర్ ఈజ్ టోటల్ అన్నట్టుగా ఆయన బిహేవ్ చేస్తున్నారు తెలంగాణ రావడం ఒక అదృష్టం వచ్చిన తెలంగాణను సీఎం కేసీఆర్ అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తూ దేశంలోనే అగ్రస్థానంలో నిలిపారు రానున్న 100 ఏళ్లు ప్రజలు చెప్పుకునేలా దేశం మొత్తం చూసేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నారు ముఖ్యమంత్రి స్ఫూర్తి దార్శనికత నన్ను ఎంతో ప్రభావితం చేశాయి తెరాసలో చేరి అభివృద్ధి పనుల్లో పాలు పంచుకునేందుకు విఆర్ఎస్ నిర్ణయం తీసుకున్నాను కేసీఆర్ మార్గనిర్దేశం ప్రకారం పనిచేస్తాను ఆయన ఏ పదవి ఇచ్చినా స్వీకరించి కష్టపడి చేస్తాను అని వెంకటరామరెడ్డి ఈ సందర్భంగా ప్రగతి భవన్లో ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ ప్రధాన గారి సోమేష్ కుమార్ కలిసి రాజీనామా ఇచ్చిన తర్వాత మాట్లాడుతూ ఇలా చెప్పారు అంతేకాకుండా ఈయన కొంచెం వివాదాస్పదమైన వ్యక్తి అనటానికి కూడా కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి అంటే అధికారంలో ఉన్నంతకాలము
రాజకీయ ప్రయోజన అధికారంలో పార్టీకి రాజకీయ ప్రయోజనాలను చేకూర్చి తర్వాత అధికారం నుంచి తప్పుకొని పదవి విరమణ చేసో లేకపోతే రిటైర్ అయిన తర్వాత వెంటనే పదవులు స్వీకరించడాన్ని అనైతిక కార్యక్రమంగా చాలా మంది భావిస్తారు అయితే అది ఆ విమర్శలు ఇప్పుడు పెద్దగా పట్టించుకోవడం లేదు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తులే ఇటువంటి పదవులు తీసుకుంటున్నప్పుడు కలెక్టర్ హోదా వ్యక్తి తీసుకుంటే తప్పేమిటన్న ప్రజలు తమలో తామే సర్ది చెప్పుకుంటున్నారు వెంకటరామరెడ్డి గత ఏడాది నవంబర్లో జరిగిన దుబ్బాక అసెంబ్లీ ఎన్నికలు అధికార పార్టీ తరఫున పోటీ చేస్తారని ప్రచారం కూడా జరిగింది ఓ నిర్మాణ సంస్థకు యజమానులుగా ఉన్న వెంకటరామరెడ్డి కుటుంబానికి టీఆర్ఎస్ కు చెందిన ఓ మాజీ మంత్రి కుటుంబంతో సన్నిహిత బంధుత్వం ఉంది ఇది ఇలా ఉంటే శాసనమండలి స్థానిక సంస్థల కోటాలో పోటీ చేసేందుకు కేసీఆర్ నుండి స్పష్టమైన హామీ పొందిన తర్వాతనే రెడ్డి ఉద్యోగ విరమణకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది ఈ నెల 11న కేసీఆర్ తో భేటీ తర్వాత వెంకటరామరెడ్డి ఉద్యోగ విరమణ దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం శాసనమండలి ఎన్నికల్లో స్థానిక సంస్థల్లో కరీంనగర్ లేదా మెదక్ స్థానం నుంచి పోటీ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు రెడ్డి స్వస్థలం ఉమ్మడి కరీంనగర్ అయినప్పటికీ దీర్ఘకాలం తాను ఐఏఎస్ అధికారిగా పనిచేసిన మెదక్ నుండి శాసనమండలికి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది ఏదైనా వెంకటరామరెడ్డి ఉదంతం మళ్లీ రాజకీయ వర్గాల్లో కొంతకాలం చర్చనీయాంశం అవుతుంది ఈ లోపుగా ఎమ్మెల్సీలు నామినేషన్లు ఇవన్నీ చాలా ఉన్నాయి అంటే గవర్నర్ చేత నామినేట్ చేయటము ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ అవకాశాలు చాలా ఉన్నాయి అవకాశాలలో దేనిని కేసీఆర్ వెంకటరామరెడ్డికి ఇస్తారు ఆయన సర్వీసులను ఏ విధంగా ఉపయోగించుకుంటారు అన్న ఆయన చర్చ కూడా జరుగుతోంది వెంకటరామరెడ్డికి రెవెన్యూకి సంబంధించిన మంత్రి పదవి కానీ కీలక పదవి కానీ ఇచ్చే అవకాశం ఉన్నదని ధరణి పోర్టల్ సమస్యలను పరిష్కరించడానికి ఆయన బాధ్యుడిగా చేస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది.